టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచు లక్ష్మి గురించి తెలియని వారుండరు వారి వారసురాలైన ఈమె సినిమాల్లో తక్కువగా కనిపించిన తనదైన ప్రవర్తనతో ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటారు కొన్ని సినిమాలను ఆమె ప్రత్యేకంగా నిర్మించారు కూడా ఇక సోషల్ మీడియాలో మంచు లక్ష్మి వ్యాఖ్యలు ఎప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి ఇటీవల మంచు లక్ష్మికి సంబంధించి ఓ విషయం వైరల్ అవుతోంది మంచు లక్ష్మి భర్త ఎవరు అనే దానిపై చాలా మందికి సందేహం ఉంది అయితే ఆమెకు సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ఇటీవల బయటకు వచ్చాయి ఆ వివరాల్లోకి వెళితే సాధారణంగా సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్ల విషయాన్ని పెద్దగా పట్టించుకోరు నచ్చిన వారితో కలిసి ఉంటూ నచ్చని వారికి దూరం పెడుతూ ఉంటారు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా భర్త నచ్చకపోతే వెంటనే విడాకులు తీసుకుంటారు ఇదే తరహాలో మంచులక్ష్మి మాత్రం తన కాలేజ్ స్నేహితుడు శ్రీనివాస్ను ప్రేమించింది ఆ తర్వాత పెళ్లికి రెడీ అయ్యారు అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఆర్య సమాజులు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు కలిసి ఉన్న వీరు ఒక సందర్భంగా తండ్రి మోహన్ బాబు ఇంటికి మంచు లక్ష్మి వచ్చిందట అప్పటికి వారి పెళ్లికి ఇష్టపడని మోహన్ బాబు తన కూతురుతో ఆ పెళ్లి విషయంలో వాగ్వాదం చోటు చేసుకుందట దీంతో మంచు లక్ష్మిని ఎలాగైనా ఒప్పించి ప్రేమించిన వ్యక్తికి దూరంగా ఉండేలా చేశారట చివరికి మంచు లక్ష్మి భర్తతో విడాకులు తీసుకుందట అయితే ఆ ఆ తర్వాత తన మైండ్ సెట్ బాగుండాలని ఆమెను అమెరికాకు పంపించారట అక్కడ ఓ వ్యక్తిని మంచులక్ష్మి ప్రేమించడంతో చివరికి ఆమెను తీసుకువచ్చిన మోహన్ బాబు ఇక్కడ ఆండ్రు శ్రీనివాస్తో పెళ్లి జరిపించారని సమాచారం ప్రస్తుతం మంచులక్ష్మి ఎవరితో కలిసి ఉండక ఒంటరిగానే ఉంటోంది అయితే ఇటీవల ఆమె భర్తపై చర్చకు రావడంతో ఈ విషయాలు బయటకు వచ్చాయి మిగతా వాళ్ళలాగే మంచులక్ష్మి వారిది కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడిపోయారు